భాగ్యనగరాన్ని ముస్సురు వదలడం లేదు. వరుసగా ఐదో రోజు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయమంతా జల్లులు కురుస్తుండగా సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తడిసి ముద్దవుతోంది హైదరాబాద్. అటు జంట జలాశయాలు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారాయి. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. కూకట్పల్లి సహా ఎగువన ప్రాంతాల నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం ఎఫ్టీఎల్ దాటింది. అటు జంట జలాశయాలలోకి వరద కొనసాగుతోంది. అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్లో వర్ష తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దవుతుంది. గడిచిన 5 రోజులుగా ముసురు నగరాన్ని కుమ్మేస్తున్న నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్లో ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఉదయం మొత్తం కూడా ముసురు కమ్మేయడం, అలాగే సాయంత్రం కాగానే భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే సమయం, అలాగే సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎవరైనా వివిధ పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తుండటంతో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు జంట జలాశయాలు, మరోవైపు హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూకట్పల్లి పికెట్ నాలా నుంచి వస్తున్న వరదతో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండం తలపిస్తుంది. పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ దాటి మరి నీటి మట్టాలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ పూర్తిగా నీటి మట్టం 513.41 ఫీట్లు ఉండగా దానికంటే మించి వాటర్ హుస్సేన్ సాగర్లోకి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని మూసిలోకి వదులుతున్నారు. అయితే హుస్సేన్ సాగర్కు గేట్లు లేనప్పటికీ తుమ్ముల ద్వారా నీటిని కిందికి వదులుతున్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలను, అలాగే ముషీరాబాద్, అశోక్ నగర్, అలాగే ముసారాంబాగ్ తదితర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నపాటి వర్షానికి ఒకవైపు జంట జలాశయాలు, మరోవైపు హుస్సేన్ సాగర్ నిండిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు జంట జలాశయాలకు సంబంధించి కూడా భారీగా ఎగువ ప్రాంతాల నుంచి వరద అంతా కూడా వచ్చి చేరుతుంది. ఒకవైపు వికారాబాద్, తాండూరు తదితర ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో జంట జలాశయాలను కూడా పూర్తిగా నిండుకుండం తలపిస్తుండటంతో 3 రోజుల నుంచి అధికారులు ఒక్కొక్క దానికి రెండు గేట్ల చొప్పున ఒక్కో అడుగు మేర గేట్లు ఎత్తి కిందికి మూసులోకి వరదను వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉస్మాన్ సాగర్ సంబంధించి 250 ఇన్ఫ్లో ఉండగా 312 అవుట్ఫ్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే హిమాయ సాగర్ సంబంధించి 500 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో ఉంటే 515 క్యూసెక్ల ఇన్ఫ్లో మనకు అవుట్ఫ్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు నగరంలో కురుస్తున్న వర్షాలతో ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు హుస్సేన్ సాగర్ నుంచి వదులుతున్న నీరంతా కూడా మూసిలోకి వస్తుంది, మరోవైపు జంట జలాశయాల నుంచి వదులుతున్న నీరంతా కూడా మూసిలోకి వస్తున్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలను, అలాగే అక్కడ ఉండే నివాసం ఉండే జనాలందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రెవెన్యూ, అలాగే జలమండలి, జిహెచ్ఎంసీ సంయుక్తంగా ఎక్కడికక్కడ అలర్ట్ ప్రకటించి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. 2020 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు మూసి ప్రళయం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. 1908 తర్వాత 2020లో మూసి ఓ రేంజ్లో ఉప్పొంగిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు అధికారులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఆఫీసులకు వెళ్లే వాళ్ళందరూ కూడా అవస్థలు పడుతూనే రోడ్లపైకి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను కూడా రంగంలో దిగి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటర్ నిలిచే ప్రాంతాలు 211 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటార్లు పెట్టి వరద నీటిని అంతా కూడా తోడిస్తూ ఉన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు 500 శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించడం కానీ వాటిని కూల్చేయడంలో తాచారం చూపుతున్న నేపథ్యంలో వాటంతా అవే కూల్చిన తర్వాత తాపీగా జిహెచ్ఎంసీ అధికారులు వస్తున్నారు. నిన్న చంద్రాయనగుట్టలో గోడ కూలి ఒక మహిళకు గాయాలు కూడా అయిన ఘటన కూడా చూశాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి 500 వరకు శిథిలావస్థకు చెందిన భవనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిని కనుక త్వరగా ఖాళీ చేయించకపోతే అక్కడ కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 5 రోజులుగా ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ రఘుతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.